ఓం నమో వెంకటేశాయ. అప్పలాయకుంటలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీదేవి, భూదేవి, చక్రతాళ్వార్, విశ్వక్సేనుల వారు భాష్యకారుల ఉత్సవ విగ్రహాలు కలిగి ఉన్నాయి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారు సర్వభూపాల వాహనంపై తిరువీధుల్లో చిద్విలాసంగా ఊరేగి భక్తులకు దివ్య దర్శనమిస్తారు. అంగరంగ వైభవోపేతంగా జరిగే సర్వభూపాల వాహనం విశేషాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తిపూర్వకంగా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించండి, తరించండి. శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నంద నందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శిష్ట పాలక గోవింద. చేతలెంత నీ మహిమది ఎంత, నీవు చేసే చేతలెంత, ధీమసపు నీ మాయలు తెలియరాదయ్యా, నీ మహిమది ఎంత, నీవు చేసే చేతలెంత, ధీమసపు నీ మాయలు తెలియరాదయ్యా. పాద తీర్థము నెత్తి మోచెనొకడు, పూప కొడుకై ఒకడు బొట్టున బొట్టే,
పాద తీర్థము నెత్తిమోచెను కడు పూపకొడు కయ్యొకడు బొట్టున బుట్టే ఏ పున నింతటి వారికెక్కుడైన దైవమవు మోపుచు ధర్మరాజుకు ముక్కుటెట్టయ్యా ఏ పున నింతటి వారికెక్కుడైన దైవమవు మోపుచు ధర్మరాజుకు ముక్కుటెట్టయ్యా నీ మహిమది ఎంత నీవు చేసే చేతలెంత ధీమసపు నీ మాయలు తెలియరాదయ్యా నీ మహిమది ఎంత నీవు చేసే చేతలెంత ధీమసపు నీ మాయలు తెలియరాదయ్యా లీల జగమెల్లా నిండియున్నదొక వంక ఓలి నీలో లోకాలు ఉన్నవి ఒక వంక నీ లీల జగమెల్లా నిండియున్నదొక వంక ఓలి నీలో లోకాలు ఉన్నవి ఒక వంక ఏ లీల చూచినాను ఇంతటి దైవమవు బాలుడవైరే పల్లెలు పరాడితి వెట్టయ్యా ఏ లీల చూచినాను ఇంతటి దైవమవు బాలుడవైరే పల్లెలు పరాడితి వెట్టయ్యా నీ మహిమది ఎంత నీవు చేసే చేతలెంత దీవసపు నీ మాయలు తెలియరాదయ్యా నీ మహిమది ఎంత నీవు చేసే చేతలెంత దీమసపు నీ మాయలు తెలియరాదయ్యా సతికి మగడవు భూసతికి మగడవు ఈ సరుస శ్రీ వెంకటేశుడవు శ్రీ సతికి మగడవు భూసతికి మగడవు ఈ సరుస శ్రీ వెంకటేశుడవు రాశికెక్కి నీవింతటి రాజసపు దైవమవు దాసులము మాకెట్ల దక్కితివయ్యా రాశికెక్కి నీవింతటి రాజసపు దైవమవు దాసులము మాకెట్ల దక్కితివయ్యా నీ మహిమది ఎంత నీవు చేసే చేతలెంత ధీమసపు నీ మాయలు తెలియరాదయ్యా నీ మహిమది ఎంత నీవు చేసే చేతలెంత ధీమసపు నీ మాయలు తెలియరాదయ్యా శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్సల గోవింద భాగవత ప్రియ గోవింద ప్రసన్న వెంకటేశ్వర అప్పలాయగుంట పుణ్యక్షేత్రంలో వేంచేసినటువంటి ప్రసన్న వెంకటేశ్వర మాకు సుప్రసన్నుడు కావాలి తండ్రి అని నమస్కరిస్తూ సర్వభూపాల వాహనంపై సమస్తమైనటువంటి భూపాలకు కూడా చక్రవర్తిగా ఉన్నాడు సర్వసర్వం సహా చక్రవర్తిగా వెలుగొందేటటువంటి స్వామి సర్వభూపాల వాహనంపై వేంచేసి అప్పలాయగుంట పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవ సంరంభంలో దర్శనమిస్తూ ఉన్నాడు అనేక రకాలైనటువంటి ఆభరణాలతో విరాజిల్లుతున్నాడు వాహనమేమో పుష్ప మాలలతో వెలుగొందుతూ ఉన్నది స్వామివారు చూడండి ఒక్క దివ్యాభరణములతో వజ్ర కిరీటాలు వసిగా ధరించు వెంకటేశ్వర నీకు వేలనతులు రతనాలహారాలు రజితముగా దాల్చు లక్ష్మీశ నీకి వేలక్షణతులు పచ్చల పతకాలు పనుపుగా దాల్చడి
కొండల రాయడా కోటినతులు ముత్యాల సరముల మురుపుగా మెరిసడి ముగ్ధమోహన నీకు మొక్కులెన్నో పుష్యరాగాల కంతుల ప్రభలగూడి ఇంద్రనీల ప్రభాజ్యమౌ మేను కలిగి పరగ గోమేధికము గొప్పంగా నొప్పు పగడమాలల దాల్పుకు ప్రణతులెన్నో. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ రత్నాలు వజ్రాలు వైడూర్యాలు ఆభరణాలన్నీ స్వామికి అలంకరించబడి ఉన్నాయి. ఇక్కడ ఒక కొండ సిద్ధుల కొండ అంటారు. అనేక మంది సిద్ధులు ఇక్కడ తపోభూమం విధానంతో స్వామిని వేడుకున్నారని. అలాంటి స్వామిని మనం చూచినప్పుడు బంగారు హారాలు రంగారదల్తువు భార్మేమీ లేద పరమ పురుష. ఏమయ్యా అన్ని ఆభరణాలు ధరించుకున్నాము నీకు బరువు అనిపించట్లేదంటే, ఈ భూమండలాన్నే ఒకసారి వరాహావతారంలో పట్టుకున్నటువంటి స్వామి నీకేది బరువు ఉంటుంది? ఏది బరువు కాదు, అందరినీ కూడా భరించేది నీవే. అందుచేత అదేవిధంగా అనేక రకాలైనటువంటి వజ్రాలు వైఢూర్యాలు ఆభరణాలు అన్నీ కూడా ధరించినటువంటి స్వామి, విశ్వాత్ముడవు నీవు, విష్ణుండవు నీవే, లోకేశుడవు నీవే లోకరక్ష, జీవోద్భవుడవు నీవు, జీవాత్ముడవు నీవు, అన్నీ కూడా నీవే, అంతటా నీవే. ఇదే అన్నమయ్య తన సంకీర్తనలో కూడా చెబుతాడు. నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొంది, సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండి ప్రత్యక్షమయ్యున్న మహానుభావుడు ఈ వెంకటేశ్వర స్వామి అని. సర్వభూపాల వాహనంలో ఏ మూర్తి ఘనకీర్తి, ఏ మూర్తి ఈ లోకానంతా కాపాడేటటువంటి మహానుభావుడో ఆయనే మహానుభావుడైనటువంటి వెంకటేశ్వర స్వామి అని చెప్తాడు. అయితే ఇక్కడ సుప్రసన్నుడైనటువంటి స్వామి కాబట్టి ప్రసన్న వెంకటేశ్వరుడిగా విరాజిల్లుతూ ఉన్నాడు. ఆయన దర్శించడం చాలా ఆనందదాయకమైనటువంటి వైభవం. ఇక బ్రహ్మోత్సవాలలో స్వామివారు భూపాలుడుగా సర్వభూపాలుడుగా దర్శనమిస్తున్నాడు. భూమిని పాలించేవాడు భూపాలుడవుతాడు. సమస్త విశ్వంలో లెక్కలేనన్ని సూర్యమండలాలున్నాయి. అన్ని సూర్యమండలాల్లోనూ భూమి ఉన్నది. ఆ భూగ్రహాలన్నింటినీ పరిపాలించడం సర్వభూపాలత్వం అవుతుంది. అయితే కొంత భాగాన్ని మాత్రం పరిపాలించేవారు భూపాలురవుతారు. అలాంటి భూపాలులందరికీ కూడా చక్రవర్తిగా ఉన్నాడు. కాబట్టే చక్రవర్తి తను జాయ సార్వభౌమాయ మంగళమని మంగళాశాస్త్రంలో చెప్పారు. సర్వసర్వం సహా చక్రవర్తిగా ఉంటాడు ఆయన. అలాంటి మహానుభావుడు సర్వభూపాల వాహనం మీద భక్తులకు దర్శనమిస్తున్నాడు అప్పలాయగుండ పుణ్యక్షేత్రంలో. చూచే భాగ్యం నేత్రాలు చేసుకున్న పుణ్యం, పలికే భాగ్యం మన వాక్కులో ఉన్నటువంటి ఫలితం, నమస్కరించే భాగ్యం మన ఆధ్యాత్మిక సంస్కారంలో ఉన్నటువంటి విధానం. కాబట్టి ప్రసన్న వెంకటేశ్వర మాకు సుప్రసన్నుడు కావాలి తండ్రి అని వేడుకోవాలి. భూమికిను ఈ స్వామికి చాలా విశేషమైనటువంటి సంబంధం ఉన్నది. అలా చెప్పుకున్నప్పుడు శ్రీమన్నారాయణుడు ధర్మస్వరూపుడు, ధర్మాన్ని కాపాడే విశిష్ట దైవం. అధర్మవర్తులైనటువంటి వారిని శిక్షించి ధర్మమార్గ ప్రవర్తులైన వారిని రక్షించి యుగధర్మాలను కాపాడటం స్వామి యొక్క వైభవం. అందుకే పరిత్రాణాయ సాధునాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే అని చెప్పాడు. అనన్యాశ్చింతయంతో మాం యజనా పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం యోగక్షేమం వామిమన్నాడు గీతాచార్యుడిగా. అలాంటి మహానుభావుడు స్వయంగా ధర్మ సంస్థాపన కోసం ఆవిర్భవించినటువంటి మహానుభావుడు. శ్రీ మహావిష్ణు అవతారాలన్నింటినీ మనం గమనించినప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో భూమితో అనుబంధము సంబంధము ఉన్నాయి. భూదేవి దేవేరిగా కూడా విరాజిల్లుతూ ఉన్నది. ఆయనకి ఎంతో మక్కువ ఈ భూమండలం పైన. అందుకనే మత్స్యావతారంలో సోమకాసురుడు వేదాలను అపహరించినప్పుడు ధర్మమార్గ ప్రవర్తనలో వేదాలను కాపాడాడు. అప్పుడు సత్యవర్తుడనేటటువంటి భూపాలుడితో స్వామి అనుబంధాన్ని పెంచుకోవటం. ఆయన సత్యవ్రతుడు స్వామికి కైంకర్యం చేసి తరించినటువంటి మహానుభావుడు. భూమిపై ఉన్నటువంటి సమస్త జీవులు కూడా 84 లక్షల జీవరాశుల్ని స్థితికారకుడై నిలబెట్టేటటువంటి మహానుభావుడు. సర్వభూపాల వాహనం మీద వేయించేసి అభయ ప్రదానమిస్తూ శంఖచక్రధారి అయి అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. అలాంటి స్వామివారికి నమస్కరిస్తూ ఒక చక్కటి సంకీర్తన వినే భాగ్యాన్ని మనం పొందబోతున్నాం.
సంకీర్తన విన్నప్పుడు మానసిక ఆనందం కలుగుతుంది, సర్వనానందం అవుతుంది. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. లోకంబులెల్ల నేలెడునాతడే మూర్తి, బ్రహ్మాదులెల్ల వెదకెడునాతడే మూర్తి, నిజమోక్షమీయ జాలెడునాతడే మూర్తి, లోకైకహితుడు. మూర్తిలోకంబులెల్ల నేలెడునాతడే మూర్తి, బ్రహ్మాదులెల్ల వెదకెడునాతడే మూర్తి, నిజమోక్షమీయజాలెడునాతడే మూర్తి, లోకైకహితుడు. ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తియునుగాడు, ఏ మూర్తి త్రైమూర్తులేకమైనాయాతడే మూర్తి, సర్వాత్ముడే మూర్తి పరమాత్ముడా మూర్తి తిరువేంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. జన్మించనే దేవు దేహమున నిన్నయును ననగె మరి, ఏ దేవు విగ్రహం వీ సకలమింతయును, ఏ దేవు నేత్రంబులిన చంద్రులు, ఏ దేవు దేహమున నిన్నయును జన్మించనే దేవు దేహమున నిన్నయును ననగె మరి, ఏ దేవు విగ్రహం వీ సకలమింతయును, ఏ దేవు నేత్రంబులిన చంద్రులు, ఏ దేవుడి జీవులిన్నింటిలో నుండు, నే దేవు చైతన్యమిన్నిటికి నాధారమే, దేవుడవు వ్యక్తుడే దేవుడద్వందుడా దేవుడి వెంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. పాదయుగమిలయునాకాశంబు ఏ వేల్పు పాదకేశాంతం బనంతంబు, ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము, ఏ వేల్పు నిజదాసులే పుణ్యులు, ఏ వేల్పు
పాదయుగమిలయునాకాశంబు ఏ వేల్పు పాదకేశాంతంబనంతంబు ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము ఏ వేల్పు నిజదాసులి పుణ్యులు ఏ వేల్పు సర్వేషుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైకహిత మనోభావకుడు ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడు ఘనము ఆ వేల్పు తిరువేంకటాద్రి విభుడు. సశంక చక్రం సైరీటకుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం విష్ణు సహస్రనామంలో చెప్పినటువంటి విధానం. స్వామివారు శంఖచక్రధారి అభయప్రదాయుడై ప్రసన్న వెంకటేశ్వరుడు సుప్రసన్నమైనటువంటి వదనారవిందముతో దర్శనమిస్తున్నాడు సర్వభూపాల వాహనం మీద అప్పలాయగుంట పుణ్యక్షేత్రంలో. భూమికి స్వామివారికి ఉన్నటువంటి సంబంధాన్ని సర్వభూపాల వాహనం మీదే మనం చెప్పుకోవాలి. కూర్మావతారంలో అమృతం ఆవిర్భించడమే లక్ష్యంగా క్షీరసాగర మదనం జరిగేటప్పుడు మందర పర్వతము కవముగా మారినప్పుడు అది సముద్రంలో మునిగిపోకుండా తన మూపున మోసినటువంటి కూర్మరూపుడైనటువంటి నారాయణమూర్తి భూభారాన్ని భూమిపై గల ప్రత్యేకతను చాటుకున్నటువంటి వాడయ్యాడు. అదేవిధంగా భూమిని చుట్టివేసి హిరణ్యాక్షుడు ఎక్కడో సముద్రంలో పడేసినప్పుడు వరాహావతారంతో భూమాతను కాపాడాడు, భూమిని ఉద్ధరించాడు. హిరణ్యాక్షుని సోదరుడైనటువంటి హిరణ్యకశిపుడు తన సోదరుణ్ణి వధించి ఉన్నటువంటి హరిని ఇబ్బంది పెడతానని ప్రతిజ్ఞ చేసి 14 లోకాల్లో హరి కోసం వెతికాడు. కానీ ఆయన ఎక్కడ కనపడతాడు? అదిగో మనం వరాహావతారం చెప్పుకోగానే వరాహావతారం కనపడింది. అదే మనం అనుకున్న వెంటనే స్వామి దర్శనమిస్తాడు. ఇది గొప్ప విశేషం కూడాను. శ్రీ వెంకటేశ్వర భక్తజనుల ప్రత్యక్ష ప్రసారంలో ఇలాంటి చిత్రాలను మనం ఎన్నిటినో నేత్రపర్వంగా చూడగలుగుతూ ఉన్నాం. విద్యుద్దీపకాంతలతో విరాజిల్లుతూ శోభాయమానమైనటువంటి విధానంతో అప్పలాయగుంట పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికపరమైనటువంటి విధానంతో వెలుగుతూ ఉన్నది. ఇక హిరణ్యకశిపుడి విషయానికి వచ్చినప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడని ఒక ప్రశ్న వేశాడు. బాల ప్రహ్లాదుని వాక్కు నిల్పగనించి సర్వత్ర నిండిన స్వామి నీవు, సర్వసరం సహా చక్రవర్తి మహానుభావుడు, నారసింహావతారంతో ఎందెందు వెతకచూచిన అందందేగలడు చక్రి అన్న ప్రహ్లాదుడి మాట నిలబెట్టడం కోసం స్తంభంలోంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత హిరణ్యకశిపుణ్ణి శిక్షించి దండించి సంహరించి ఆయన కుమారుడు ప్రహ్లాదుని భూపాలుడుగా చేశాడు. ఇక్కడ కూడా భూపాలుడు అనే పదానికి చక్కటి నిర్వచనాన్ని చెప్పాడు స్వామి. ఇక ప్రహ్లాదుని మనుమడైనటువంటి బలిచక్రవర్తి ముల్లోకాలను ఆక్రమించాడు, ఇంద్రుణ్ణి పదభ్రష్టుని చేశాడు. దేవతలంతా వెళ్ళి బ్రహ్మను ప్రార్థించారు, అందరూ విష్ణువును వేడుకున్నారు. శ్రీహరి అలా వామనుడై అవతరించి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే మిగతా హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఇట్లాంటి వాళ్ళు దుర్మార్గులు కాబట్టి శిక్షించవచ్చు, కానీ బలిచక్రవర్తిలో ఒక సద్గుణం ఉన్నది, దానగుణం ఉన్నది, దయాగుణం ఉన్నది. జన్మతః రాక్షసుడైనా గుణశః సద్గుణుడు. కాబట్టి బలిచక్రవర్తిని శిక్షించాలన్నా కాబట్టి వేరే అవతారం కావాలి, అందుకని వామన అవతారంతో వెళ్ళాడు. పొడుగా ఎవ్వరి వాడవెవ్వడు నివాస స్థలం వెయ్యది ఎడకుని వరదించుడని అంటాడు పోతన గారు భాగవతంలో. ఏం కావాలో అడగమంటే ఒక మాట చెప్పాడు, గొడుగో జన్నిదమో కమండలో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరులు వామాచులు అశంబులెక్కడ నిత్యోచ కర్మ ఎక్కడ మదాకాంక్షామితం పైన మూడడుగుల మేరై త్రోవకిచ్చుట. ఇక్కడ కూడా భూమి అనే పదాన్ని వాడాడు. మూడడుగులు ఇస్తే చాలు బ్రహ్మాండంబు నా పాలికిన్నన్నాడు. నువ్వు మూడడుగులు ఇస్తే బ్రహ్మాండం అంతా ఇచ్చినట్టే అన్నాడు. అలాగే బలిచక్రవర్తి దానం చేశాడు. శుక్రాచార్యుడు అడ్డుపడ్డాడు. ఒకటే మాట చెప్పాడు బలిచక్రవర్తి, కారే రాజులు రాజ్యములు గలగవే గర్వనతను పొందరే వారేరి సిరిమూట కట్టుకొని పోవం జాలిరే భూమిపై పేరైనం గలదే శివి ప్రభుకులను ప్రీతి చేసి కామలై ఈరే కోరికలు వరలను మరిచిరే ఇక్కాలమున్నని. కాబట్టి దానగుణము దయాగుణము ఉండాలి కానీ మిగిలినవి ప్రధానం కాదు అని దానం ఇవ్వడానికి సిద్ధపడి దానం ఇచ్చాడు. ఎప్పుడైతే బలిచక్రవర్తి చేతిలోంచి జలము వామనుడి చేతిలో పడిందో
అలా ఎదిగాడు. త్రివిక్రమావతారంతో వచ్చాడు. ఓంగి ఉలకు వలంద ఉత్తమను పేర్పాడేని గోదాదేవి చెబుతుంది. త్రివిక్రముడై వెలుగొందాడు. ఇంతింతై వడింతయి మరియు తానింతై నభోవీధి పైనంతై తోయద మండలాకరణ కళ్ళంతై ప్రభారాశి పైనంతై చంద్రునికి అంతయ్యే ధ్రువునిపైనంతయి సత్యపదం నరుతూ బ్రహ్మాండాంత సంవర్ధి అయి మనం ఈ పద్యం చెప్పేంతసేపు విద్యుత్ దీపాలు తలతలా మెరుస్తూ ఉన్నాయి. అదే మరి భగవంతుడి యొక్క విశ్వరూపం. అలా ఎదిగి మూడడుగులతో సృష్టిని అంతా కూడా ఆక్రమించిన వాడయ్యాడు. బలిచక్రవర్తిని పాతాళానికి పంపించాడు. ఇక్కడ తర్వాత ఇక్కడ కూడా భూమితో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని మనం చెప్పుకోవచ్చు. అందుకనే భూపాలుడు అనేటటువంటి పదం, సర్వభూపాల వాహనము అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందో, మనము భూమిని ప్రధానంగా చేసుకుని భూపాలుడు యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకుంటున్నాం. అనేక మంది భూపాలుడికి అధిపతి అయినటువంటి చక్రవర్తిగా విరాజిల్తున్నాడు స్వామివారు. మరొక సంకీర్తన విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. సర్వత్వం సహా చక్రవర్తిగా ఉన్నాడు స్వామి. ఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన కాపుదలు వాడితడు. ఈతడ ఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన కాపుదలు వాడితడు. ఈతడ ఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన కాపుదలు వాడితడు. వెలుగుచునున్న కజ్జలంబితడు. జలధి కన్యాపాంగలలితే క్షణములో కలసి వెలుగుచునున్న కజ్జలంబితడు. జలజాసనుని వదన జలధి మధ్యమునందు అలర వెలువడిన పరమామృతం వితడు. శ్రీమన్నారాయణమూర్తి శ్రీ మహావిష్ణువు భూమితో ఉన్నటువంటి బాంధవ్యాన్ని మనం విశ్లేషణ చేసుకుని అనుసంధానం చేసుకుంటున్నాం సర్వభూపాల వాహన విశేషాల్లో.
శ్రీమన్నారాయణుడు దాశరథిగా మారాడు. దాశరథి కరుణాపయోనిధి. తెల్లవారితే పట్టాభిషేకం, కైకవరం కోరటం, రామచంద్రుడు వనవాసానికి వెళ్ళటం, పితృవాక్య పరిపాలన, వెలసి రాముని యొక్క అరణ్యవాసం. భూపుత్రిక సీతను ఈ అవతారంలోనే రామావతారంలో పెళ్ళాడాడు. భూపుత్రిక సీతాదేవి సాక్షాత్తు భూపాలక వంశంలో జన్మించాడు. దుర్మార్గ ప్రవృత్తి కలిగిన వారందరినీ కూడా మట్టుపెట్టాడు. రావణుణ్ణి శిక్షించాడు. విభీషణ్ణి రాజుని చేశాడు. వాలిని నశింపు చేసి సుగ్రీవుణ్ణి రాజుని చేశాడు. భూమిపై ధర్మాన్ని రాజులు ఎలా పాటించాలో చూపటకై తానే స్వయంగా భూపాలుడై, అందుకనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళమన్నట్లుగా ఒక చక్కటి రామరాజ్యాన్ని నెలకొల్పి రామరాజ్యం ఈనాటికి కూడా మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాంటి శ్రీరామచంద్రుడిగా దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని 11,000 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించిన సర్వసర్వం సహా చక్రవర్తి సర్వభూపాల వాహనం మీద ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ప్రసన్న వెంకటేశ్వరుడుగా వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఇక కృష్ణావతారం కూడా అవకాశాన్ని బట్టి మనం ప్రస్తావన చేసుకుందాం. కృష్ణావతారంలో కంసుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, జరాసంధుడు, నరకాసుడు మొదలైన వారిని శిక్షించి ధర్మ మార్గ ప్రవృత్తి కలిగిన వారికి భూమాత యొక్క పాలనను అప్పగించి ధర్మ సంస్థాపన కోసం అవతరించినటువంటి కృష్ణావతారంలో భూమితో దగ్గర సంబంధం కృష్ణావతారం కూడా చెప్పబడింది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి గేయగే అన్నాడు. ఇలా అన్ని విధాలా పరిశీలించి చూసినప్పుడు సర్వభూపాలురు కూడా ఈయన చెంత నమస్కరిస్తూ ఉంటారు కాబట్టి సర్వభూపాల వాహనంగా మనం పేర్కొనవచ్చు. ధర్మస్థాపనకై ధరారములను దర్జించి నిర్జించి సత్యారంభుల భూమి పాలకులుగా వింపగా వారెల్లని శర్మాకంఠకదీనులై మనసు సాక్షాత్ వాహనంపై దిటం వర్మీ భూత కృపా సముద్ర ఓ వెంకటేశ మమ్ము పాలించుమా అని వేడుకుంటూ నమస్కారం చేసుకున్నాం. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వైభవంగా జరుగుతున్న అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహనంపై ఊరేగిన స్వామివారిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు కదా. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.